తమిళనాడు నుంచి ఆర్ఎంపీ వైద్యులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నారు. గ్రామాల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సరిహద్దు ప్రాంత గ్రామ ప్రజలే వీరి టార్గెట్. నిరక్షరాస్యతే వారి పెట్టుబడి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మూడు రాష్ట్రాల కూడలి అవడంతో ఇటు తమిళనాడు అటు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు కుప్పంని ఆనుకుని ఉన్నాయి. కుప్పం సరిహద్దు గ్రామాల్లో దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ ఆర్ఎంపీ వైద్యులు తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. మారుమూల గ్రామాలలో అమాయకులు నిరక్షరాస్యులే ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యు నారాయణ హరి అన్న వాక్యానికి పురాణాలలో మన పెద్దలు స్థానం కల్పించారు. అయితే అంతటి ఉన్నత స్థానాన్ని నేడు కేవలం పదవ తరగతి కూడా పూర్తి చేయని వైద్యం పట్ల వారు మిడిమిడి జ్ఞానం సంపాదించుకుని కొంతమంది వైద్యులుగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి వందల కోట్లు వెచ్చించి నిరుపేదలకు ప్రతి గ్రామానికి మెరుగైన వైద్యం అందించాలని కృషి చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓపీలు మాత్రం చాలా తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రజలలో ఉన్న అవగాహన రహితమో లేక వైద్య అధికారుల అలసత్వమో అంతుపట్టడం లేదని నిపుణులు వాపోతున్నారు. దీనికి తోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు తమ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఆసుపత్రులు ఏర్పాటు చేసిన ఆర్ఎంపీలను పిలిచి కౌన్సిలింగ్ సైతం ఇచ్చి వారు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలని, ఇతరత్రా చికిత్స చేయరాదని కోరుకుంటూ ఒక సర్క్యులర్ మెమోను వారికి అందించారు. ఈ సర్క్యులర్ మెమో సైతం ఆర్ఎంపీ వైద్యులు ప్రభుత్వం తమకు అనుమతి పత్రం ఇచ్చింది అంటూ సమయస్ఫూర్తితో వారికి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద వైద్యులు సైతం అవసరం వచ్చినప్పుడు మాత్రమే రోగికి అందించే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్ మందులను, ఇంజెక్షన్లను, సెలైన్ బాటిల్స్ సైతం అందుబాటులో ఉంచుకుని అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇకనైనా జిల్లా వైద్య అధికారులు స్పందించి అనధికారికంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ ఆసుపత్రులపై ఆకస్మిక దాడులు చేసి వారికున్న వైద్యపరమైన అర్హతలను విచారించి నకిలీ వైద్యానికి అడ్డుకట్ట వేయాలని కుప్పం నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. మాదిరి ఏమో కట్టలు కట్టేది, ఇదేమంటే పెయిన్కు దానికి ఇంజక్షన్ ఇస్తాను. యాంటీబయాటిక్ దేనికి వాడతారు? జ్వరము ఏమైనా వస్తే పుండ్లకి, పుండ్లు అలర్జీ మాదిరి వస్తే పర్మిషన్ ఉందా? మళ్ళీ ఎట పెడుతున్నారు? కాస్త గట్టిగా మాట్లాడాలి. మీకు సైలెన్స్ మీరు పెట్టచ్చా? చెప్పండి, మీరు సైలెన్స్ పెట్టచ్చా? కాదు సార్, మీరు అదేదైనా ఉందా? ఇంతకు ముందు దాఖలా లేదా? సర్టిఫికేట్స్ ఏదైనా ఉందా? అర్హులే కదా క్లినిక్ పెట్టుకోవడానికి? అంటే చట్టబద్ధంగా మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు కాదు సార్, ఆర్ఎంపి అర్హత ఉందా? ఆర్ఎంపీ అన్నా మీరు చేసినారా? పోయినారు. ఎట్లా సార్? కాదండి, ఇప్పుడు ఒక డాక్టర్ అన్న తర్వాత కొన్ని వేల మంది వస్తారు మీ దగ్గర. సరే సార్, ఒక వేల మంది లేకపోయినా వంద మంది దాకైనా మీ దగ్గర వచ్చారు. అయ్యా, ఒక డాక్టర్ ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా ఆ పూర్తి బాధ్యత మీరు వహించగలరా? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోగలరా? చెప్పండి, ప్రాణాలతో చెల్లగాట మాడుతున్నారా లేదా మీరు ఇక్కడ? ఒక ఆర్ఎంపీ డాక్టర్గా బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా మీరు ఒక ఫేక్ సర్టిఫికేట్, అసలు సర్టిఫికేటే లేదంటున్నారు, ఇంకా ఇవ్వలేదంటున్నారు. ఏ యూనివర్సిటీ? ఆ యూనివర్సిటీ పేరు చెప్పండి. యూనివర్సిటీ కాకపోయినా మీరు ఆర్ఎంపీ చేసింటారు, ట్రైనింగ్ తీసుకుని ఉంటారు, అలాట్మెంట్ మీకు ఇది ఇచ్చింటారు, సర్టిఫికేట్ అలాట్మెంట్. అంటే అలాట్మెంట్ ఏమంటే మీరు ఎక్కడైనా పెట్టుకోండి అనేసి ఒక పర్మిషన్ లెటర్ కిందకే వస్తుంది. అదైనా ఉందా, చూపించగలరా?